నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని యునాని వైద్యశాల 8వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆ ఆసుపత్రి వైద్యులు అబ్దుల్ రజాక్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ వార్షికోత్సవ వేడుకలకు ఆయుష్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ జి పద్మజాతి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. మొదట ఆత్మకూరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మహిమలూరు ప్రాథమిక వైద్యశాల వైద్యురాలు డాక్టర్ అనూష, వైద్యశాల పరిధిలోని యునాని వైద్యశాల సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు, ఇతర వైద్య సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. యునాని వైద్యం ప్రాధాన్యత తెలుపుతూ నినాదాలు చేశారు. అనంతరం వైద్యశాలలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. డాక్టర్ పద్మజాతి మాట్లాడుతూ యునాని వైద్యం వల్ల మెరుగైన వైద్య సేవలు పొందుతున్నారని, అనేక రోగాలు నయమవుతున్నాయని, ఇటువంటి ప్రాచీన వైద్య విధానం ద్వారా మొండి వ్యాధులు సైతం నయమవుతున్నాయని తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించి యునాని వైద్యం పొందేలా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఇంట్రెస్ట్ తోటి అసలు ఈ వైద్య విధానాన్ని ఒక సపరేట్ రూట్ తో కనుక్కొని అప్పటి వరకు ఉన్నటువంటి వైద్య విధానాలకి ఇది కొంచెం డిఫరెంట్ గా దీన్ని ఏర్పాటు చేసి, ముఖ్యంగా మన ఆయుర్వేద మందులాగే ఉంటాయి అనుకుంటా ఈ మందులు కూడాను చేకూర్చాలి. ఒక సిస్టమ్ లో కాకుండా అనేక సిస్టమ్స్ లో మన ఇంటిగ్రేటెడ్ విధానాల్లో ఇవాక్ట్ అయినటువంటి యునాని విధానం ద్వారా ప్రజలకు ఎలాగ ఆరోగ్యం చేకూర్చాలి అనేటువంటి తాపత్రయంతో ఆయన ఎన్నో ప్రయోగాలు చేసి ఒక హోమియోపతికి ఎట్లాగైతే మన హానిమన్ గారు ప్రయోగాల ద్వారా ఒక హోమియోపతి వైద్య విధానాన్ని ఏర్పరిచారు, అలాగే ఈ యునాని వైద్య విధానాన్ని కూడా ఈ వీరు ఒక విధాన వైద్య విధానాన్ని కనుగొని ఈ పద్ధతుల ద్వారా ప్రజలందరికీ కూడా ఆరోగ్యం చేకూర్చేలాగా ఈ వైద్య విధానాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఈరోజు ఈ వైద్య విధానం ఇంతగా వృద్ధి చెంది ఇంతమందికి జనాలందరికీ సర్వీసెస్ అందించగలుగుతున్నారు, ఈ విధానంలో వైద్యులు గవర్నమెంట్ లో కాలేజెస్ ఏర్పాటు చేసి వాటిల్లో చదువుకొని ఉత్తీర్ణులైనటువంటి మన సోదర వైద్యులైనటువంటి డాక్టర్స్ అందరూ కూడా అట్లా గవర్నమెంట్ కూడా వీటిని గుర్తించి వీటికి డిస్పెన్సరీస్ హాస్పిటల్స్ ఏర్పాటు చేసి వాటిల్లో సర్వీసెస్ అందిస్తున్నారు. అందరికీ కూడా క్షమాపణ చెప్పాలి, ఎందుకంటే నేను రావడం ఆలస్యమైంది. సభ కార్యక్రమం కూడా దాదాపు చివరికి వచ్చే టైంకి నేను అటెండ్ అయ్యాను అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఇంత చక్కగా ఈ సభను నడిపించినటువంటి డాక్టర్ అబ్దుల్ రజాక్ గారికి ముందు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరం ఇక్కడ గ్యాదరైన సందర్భం డాక్టర్ హకీమ్ అజ్మల్ ఖాన్ గారి జన్మదినం పురస్కరించుకొని దాన్ని మన ప్రభుత్వం వారు నేషనల్ యునాని డేగా సెలబ్రేట్ చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో ఇది ఒక అఫిషియల్ ప్రోగ్రామ్ గా డిక్లేర్ చేశారు. ఇప్పటికి గత 8 సంవత్సరాలుగా ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది. ఈసారి 8వ అంతర్జాతీయ యునాని దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈరోజు మన ఆత్మకూరులో ఈ ప్రోగ్రామ్ నిర్వహించాలని మన డాక్టర్ గారు ఎంతో ఉత్సుకతతో మొన్న మా ఆఫీస్కి వచ్చి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. ఈరోజు ఆదివారం అయినందువల్ల కొంచెం ఆఫీస్ కూడా సెలవు, డిస్పెన్సరీస్ అన్ని కూడా సెలవు, మనందరం కూడా ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. అదే 9 o'clock అందరూ కూడా డిస్పెన్సరీస్కి వచ్చేస్తారు, రెగ్యులర్ డ్యూటీ టైం అయితే అది ఆ సండే అవ్వడాన ఈరోజు కొంచెం అందరు రిలాక్స్ అయ్యారు. కాబట్టి కొంచెం మేము కూడా స్టార్ట్ అయ్యి ఒంగోలు నుంచి రావడం వల్ల కొంచెం లేట్ అయింది. ఇక్కడ ఇప్పటి వరకు మీ అందరూ ఎంతో శ్రద్ధతోటి వెయిట్ చేసినందుకు మరొకసారి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తరాలు ఎవరు? మన పిల్లలు. మన పిల్లలకి మనము చెప్పాలి, ఎడ్యుకేట్ చేయాలి. స్కూల్స్ చెప్తాము, స్కూల్ ప్రోగ్రాము, స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్స్ ఏంటి, ఇవే మన హెల్త్ టిప్స్, పరిశుభ్రత, తర్వాత ఇవి ఇవన్నీ అవేర్నెస్ ఇవ్వాలి. ఎంత పోయామా, టాబ్లెట్ ఇచ్చామా, ఎవరికైనా బాగలేదా, బాగలేని వాళ్ళని పిలవండి, పిల్లల్ని లైన్లో నిలబెట్టండి, టాబ్లెట్ ఇచ్చేయండి, అవి కాంప్లీట్ చేస్తున్నారా, వేసేయండి, పోదాం.